కరోనా మహమ్మారి దేశంలో రాష్ట్రంలో విలయతాండవం చేస్తుంది. మొన్నటి వరకు రాష్ట్రంలో 1-2 ఉన్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఢిల్లీ ఘటన తరువాత ఒక్కసారిగా 100లో పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో పాటు రాష్ట్ర ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ సమయంలో పోలీస్ శాఖ వైద్య శాఖ సేవలు వెలకట్టలేనివి. వీరు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరం ప్రజల కోసం విధులు నిర్వర్తిస్తున్నారు. విశాఖ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతమైన అరకులో ప్రభుత్వ యంత్రాంగం వైద్య సిబ్బంది ప్రజల ఆరోగ్యం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇక్కడ గిరిజనులు ఎక్కువగా ఉండడం వల్ల ప్రభుత్వం కరోనా వైరస్ పట్ల వీరికి ఎలాంటి అవగాహన కల్పిస్తుంది అనే విషయంపై అరకు ఏరి ఆసుపత్రి సూపరింటెండెంట్ హరితో మా 90 న్యూస్ ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. డాక్టర్ గారి దగ్గర సూపరింటెండెంట్ గారు అడుగుతున్నాం. మాకు డాక్టర్లు కొరత ఉంది ప్రస్తుతం, ఇంకా స్టాఫ్ కూడా తక్కువ ఉన్నారని చెప్పి డాక్టర్ గారు కరస్పాండెంట్గా ఉంటూ ఆయన చెప్పే మాటలతో వింటున్నాం. మన నేను ఇక్కడ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్గా వచ్చి ఒక 6 నెలల నుండి వచ్చిన తర్వాత హాస్పిటల్ అంతా డెవలప్ చేశాను. మొత్తం అంతా చుట్టూ అంతా నీట్గా ఉంచి చెట్లు కూడా చిన్న పెట్టించి ఇది శుభ్రతగా పాటించాం. వచ్చిన తర్వాత ఈ మధ్యనే కరోనా వైరస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఉంది. ఎవరైనా జలుబు దగ్గు గొంతు నొప్పి ఆయాసం లాగా డౌట్ఫుల్గా లోకల్గా కాకుండా ఎవరైనా అదర్ ప్రాంతాల నుంచి ఈ గల్ఫ్ నుంచి కానీ ఈ టూరిస్టులు ఇక్కడికి వచ్చినా ఇక్కడ ఉన్నా కానీ మొన్న అలాగే మొన్న ఇక్కడ ఢిల్లీలో జరిగిన ముస్లిం ఒక ఇది కానీ అక్కడి నుంచి ఎవరో వచ్చారంటే ఇక్కడ ఎవరూ రాలేదు. అలాగే వచ్చిన వాళ్ళందరికీ మేము డౌట్ ఉంటే ఇక్కడ క్వారంటైన్ 25 బెడ్ హాస్పిటల్తో ఒక 2 రూమ్లు ఉంచాము. ఎవరైనా సస్పెక్ట్స్ ఇప్పుడు వస్తే చేసి డౌట్ వస్తే విశాఖపట్నం నుంచి ఒక అంబులెన్స్ వస్తారు. మనం ఫోన్ చేస్తే వచ్చి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ టెస్ట్ టీబీ చెస్ట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి అక్కడి నుంచి టెస్ట్ అక్కడ కాకినాడ కానీ మన తిరుపతి కానీ పంపించే వాళ్ళం. అలాగే ఇప్పుడు రీసెంట్గా విశాఖపట్నంలో కూడా టెస్టింగ్ వచ్చింది. సో ఇమీడియట్గా 2-3 రోజులు రిజల్ట్ తెలుస్తుంది. నాకు తెలిసినంతవరకు క్వారంటైన్ వచ్చిన వారం 10 రోజులు బట్టి ఒక కేసు కూడా రాలేదు. ఒక సస్పెక్ట్ కేసు పంపించాము, అది కూడా నెగిటివ్ వచ్చింది. సో మేము ఇక్కడ 4-5 డాక్టర్లతో మేము అందరూ కృషి చేస్తున్నాం. స్టాఫ్ నర్సులు మొత్తం అంతా 2 రూమ్లు కూడా ఉన్నాయి. శుభ్రంగా ఉంచి చిన్న చిన్న ఊపి ఉండొచ్చాము. అలాగే జనాలందరికీ శుభ్రంగా ఇంట్లో కూర్చొని బయటకు రాకుండా శుభ్రంగా తిని మీ ప్రాణాలు కాపాడుకోండి. ఎందుకంటే ఒకరికి వస్తే నలుగురికి వస్తుంది, నలుగురికి వస్తే మళ్ళీ మిగతా వాళ్ళు స్ప్రెడ్ అయిందంటే మొత్తం అంతా ఇదైపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండమని హాస్పిటల్ సూపరింటెండెంట్గా మీ అందరికీ మనవి చేస్తున్నాను. మీటింగ్ 9 గవర్నమెంట్ తరఫు నుంచి కరోనా వ్యాధికి సంబంధించి చాలా రాత్రిలో కష్టపడుతున్నారు వైద్య సిబ్బంది, డాక్టర్ అయితే వైద్య సిబ్బంది అయితే. కానీ గవర్నమెంట్ నుంచి మీరు డ్యూటీలో ఉన్నప్పుడు మీకు కరోనా వ్యాధి కానీ ఏదైనా సోకి లేదా ప్రభుత్వం నుంచి మీకు ఏదైనా ఒక ఆపర్చునిటీగా ఏదైనా ప్రభుత్వం ప్రకటించిందా సార్? మరి ఇంత గవర్నమెంట్ డ్యూటీలో పనిచేస్తున్నటువంటి డాక్టర్గా అయితే మా ప్రభుత్వం నుంచి ఎటువంటి భరోసా లేదు. అది మా బాధ్యత. గవర్నమెంట్ హాస్పిటల్గా మా డ్యూటీ, మా అభివృద్ధి సేవ చేస్తానంటే వచ్చాను. అందరూ ఇక్కడే కొట్టాను, అందుకే సర్వీస్ చేయాలని వచ్చాను. అందుకనే విజయనగరం రావాల్సింది, అందుకే కాబట్టి శుభ్రంగా నీట్ చేసుకుంటున్నాం. మేము ఎవరు వాళ్ళు ప్రభుత్వం ఆశించి వాళ్ళు చేస్తున్నట్టు మేము చేస్తుంది. మేము మా ప్రజలు అతివేళ ప్రజలు బాగుండాలని చెప్పి మేము ఇక్కడ నుండి మేము చేస్తున్నాం. అంతేగాని వాళ్ళు ప్రోత్సాహం ఇస్తామని మేము చేయట్లేదు. జనవరకు చాలా కష్టపడుతున్నాం. ఇక్కడ లోపల డాక్టర్స్ కూడా ఉన్నారు, ఏ టైంలో రెస్పాన్స్ అవుతున్నారు. ఇంకోటి మా అరకువేళ హాస్పిటల్ అందరూ డాక్టర్స్ అందరూ స్టాఫ్ అందరూ చాలా కష్టపడుతున్నారు. ఇక్కడ ఏ టైంలో రెస్పాండ్ అవుతారు? ఇక్కడ ఇది ఒక ఇదనే లేదు. అందరూ కుటుంబంగా భావించి అందరితో కలిసికట్టుగా ఈ ప్రయాణం ముందు జరుగుతాం. ఇంకా ఈ హాస్పిటల్ ఇంకా బాగుపడాలని చెప్పి ఇంకా కొత్త డాక్టర్లు వచ్చి మన అరకువేలి ఒక టూరిజం ప్లేస్ అరకువేలి ఏరియా హాస్పిటల్ అంటే చాలా బాగుండాలి, అలాగే ఉండాలని చెప్పి చాలా మార్పులు తెచ్చాను. అయితే ఏడో మార్పులు పెట్టాము, ఎక్కడ హాస్పిటల్ ఉందని అలాగే నీట్గా ఉంచాను. శుభ్రంగా ఇప్పుడు కూడా బాగా చేస్తున్నాము. సో మీ అందరి సహకారంతో మీరు ఎవరైతే మీడియా కానీ పత్రికలు కానీ వంటలు మీకు ప్రాబ్లమ్తో ఇంకా ఫండ్స్ వస్తే కొత్త డాక్టర్లు వచ్చి ఇంకా ఎక్విప్మెంట్ తెచ్చి ఇంకా బాగుండాలని మీ ద్వారా వినిపించుకుంటున్నాను. ఇక్కడ మనం ప్రజెంట్ అరకు వెళ్ళి డాక్టర్ గారి దగ్గర సూపరింటెండెంట్ గారు అడుగుతున్నాం. మాకు డాక్టర్లు కొరత ఉంది ప్రస్తుతం, ఇంకా నియమించుకుంటే
ఇంకా స్టాఫ్ కూడా తక్కువ ఉన్నారని చెప్పి డాక్టర్ గారు కరస్పాండెంట్గా ఉంటూ ఆయన చెప్పే మాటలను వింటున్నామా. అయితే గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి, మేము వైద్య వృత్తిలో ఉన్నప్పుడు ఎటువంటి కరోనా వ్యాధి మాకు సోకినా కూడా మా ప్రభుత్వం నుంచి ఎటువంటి పారితోషికం కానీ ఇంకో విధంగా కానీ మా ముందు అనిపించే పరిస్థితులు లేవు. అయినా గవర్నమెంట్ డ్యూటీలో పనిచేస్తున్నాం కనుక అది మా బాధ్యతగా మేము స్వీకరించి మేము పనిచేస్తున్నాం. అలా వాటికి మేము ఎప్పుడు ఆలోచించలేదు. అది పెద్దల నిర్ణయం, మరి మాకు అవసరం లేని విషయం అదని చెప్పి కెమెరామెన్తో మధు అరుపు వేయాలి.